బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నిర్మల్ జిల్లాలో కలుషిత ఆహారాన్ని సర్వ్ చేస్తున్న హోటల్ లక్ష్మీ గ్రాండ్ ని సీజ్ చేశారు అధికారులు. హోటల్ కి వచ్చిన కస్టమర్లకి చికెన్ లో పురుగులు కనిపించడంతో కంప్లైంట్ చేశారు. వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేపట్టగా బొద్దింకలు పారే చికెన్ లెగ్ పీసుల్ని గుర్తించారు. దీంతో చర్యలు తీసుకున్న మున్సిపల్ కమిషనర్ హోటల్ లక్ష్మీ గ్రాండ్ ని సీజ్ చేయించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నిర్మల్ జిల్లాలో కలుషిత ఆహారాన్ని సర్వ్ చేస్తున్న హోటల్ లక్ష్మీ గ్రాండ్ ని సీజ్ చేశారు అధికారులు. హోటల్ కి వచ్చిన కస్టమర్లకి చికెన్ లో పురుగులు కనిపించడంతో కంప్లైంట్ చేశారు. వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేపట్టగా బొద్దింకలు పారే చికెన్ లెగ్ పీసుల్ని గుర్తించారు. దీంతో చర్యలు తీసుకున్న మున్సిపల్ కమిషనర్ హోటల్ లక్ష్మీ గ్రాండ్ ని సీజ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ శర్మ అందిస్తారు. రమేష్ శర్మ చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కమిషనర్ గారు అన్ని తన ఆకలి అంటే ఏదైతే తన సిబ్బందితో ఆ హోటల్ కి భోజనాలు చేద్దామని చెప్పి వెళ్ళగా ఆ భోజనం చేసే సమయం లోపల ఆర్డర్ ఇవ్వడం, చికెన్ బిర్యానీ వారు ఆర్డర్ ఇవ్వడంతో ఆ బిర్యానీ లోపల స్వయంగా అంటే ఒక మున్సిపల్ కమిషనర్ అంటే మున్సిపల్ పట్టణానికి ప్రథమ పౌరుడైన వీరు ఆ వారి అక్కడ మనము ఆఫీసర్ కి ఈ యొక్క బొద్దింట రావడంతో వారు ఈ యొక్క హోటల్ ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క దుస్థితి ఏంటి, అసలు దీని యొక్క స్థితిగతులు ఏంటి తెలుసుకుందామని చెప్పని వారు స్వయంగా కిచెన్ లోకి వెళ్ళి మన సిబ్బందితో అంటే ఆ సిబ్బంది కమిషనరే కాకుండా ఏది కూడా అక్కడ వారు ఉండడం వారందరూ కూడా ఆ యొక్క హోటల్ గ్రాండ్ ఏదైతే లక్ష్మీ హోటల్ గ్రాండ్ ఉంటుందో ఆ లక్ష్మీ హోటల్ గ్రాండ్ ని ఆ చికెన్ కిచెన్ లోకి వెళ్ళి పరిశీలించగా అక్కడ అంత తూతలు ఎక్కువందంటే పూర్తిగా అంటే మనము ఏదైతే రోడ్డు మీద ఏ విధంగా వండి వార్చుకొని దుస్థితి అంటే అది ఇక్కడ తినలేని దుస్థితి అనేది కూడా ఆ ప్రాంతంలో ఉందని చెప్పి వారి పరిశీలనలో జరగడం స్వయంగా అంటే ఈ యొక్క ఆహార పదార్థాలలో ప్రజలకది కాదు ఇక్కడ వచ్చింది కొన్ని స్వయంగా కమిషనర్ గారికి అంటే స్వయంగా కమిషనర్ గారికి ఆ యొక్క రావడము వారు దాంతో చెల్లెట్టిపోయి ఏంటి ప్రజలు నాకే ఒక ఆఫీసర్ నాకు ఏ విధంగా ఉంటే మరి ప్రజలు ఏ విధంగా ఈ హోటల్ లో భోజనాలు చేస్తున్నారు అని చెప్పి పరిశీలిద్దామని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది మహేశ్వరి. ఎస్ రమేష్ శర్మ, ప్రజలు ఎలా స్పందిస్తున్నారు దీనిపై? అతిపెద్ద హోటల్, అది బాగా ఫుడ్ పెడతారు, ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తారు అనుకున్న ప్రజలు ఎలా స్పందిస్తున్నారు హోటల్ పై? మహేశ్వరి అంటే ఇది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇది ఇలాగే జరుగుతుంది. ఇది ఒకటి కాదు, ఇది ఒక నిర్మల్లోనే కాదు, నిర్మల్ గతంలో కూడా కొన్ని హోటళ్లలో ఇలాంటి కల్తీ ఫుడ్ మరియు ఆ బొద్దింకలు అంటే ఏవైతే ఉంటాయో ఆ బొద్దింకలు వచ్చిన ఆహారాన్ని కూడా అందించారు. ఇవే కాదు, హోటలే కాదు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కూడా ఇలాంటి పరిస్థితి దుస్థితి ఉందని చెప్పేసి ప్రజలు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా అంటే వారికి అంటే తనకు తెలిసేంత వరకు కూడా అధికారులు కాస్త గమనించినట్టుగా ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది మహేశ్వరి. మరి ఈ విషయాన్ని కూడా మాట్లాడడానికి మనకు కమిషనర్ గారు మన దగ్గర ఉన్నారు మేడం. మహేశ్వరి మాట్లాడడానికి కమిషనర్ గారితో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఆల్ రైట్ మహేశ్వరి మాట్లాడండి. అడిగే కమిషనర్ గారిని స్వయంగానే అడగొచ్చు. కమిషనర్ గారు, అక్కడ ఇలాంటి ఆహారం అంటే కలుషితమైన ఆహారాన్ని అందిస్తున్నారు, అంత గ్రాండ్ హోటల్ అయ్యుండి, దానిపై మీ స్పందన ఏంటి? మేడం మేము గ్రాండ్ హోటల్ అంటే ఒక పర్లేదు, ఒక పద్ధతి అంతా మెయింటైన్ చేస్తారని అనుకుని మేము కొద్దిగా మెయింటైన్స్ అనేది పర్ఫెక్ట్ ఉంటుందని అంచనా వేశాం. కానీ అక్కడికి వెళ్ళి చూడగా నాకే అది విస్తృతమయ్యే విధంగా పురుగులు రావటం బిర్యానీలో, దాంతో నేనే ఏంటి ఇలా ఉంది అంటే అసలు కింద కిచెన్ పరిస్థితి ఏంటన్నట్టుగా వెళ్ళి చూశాను. చూస్తే చాలా కుళ్ళిపోయే స్థితిలో ఉన్నట్టు దాన్ని గుర్తించడం జరిగింది. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి
కిచెన్ హోటల్ సీజ్ చేయడం జరిగింది. ఎస్ సార్. అలాగే మిగతా హోటల్స్ పైన తనిఖీలు చేసే అవకాశం ఉందా? ఏదైతే ఒక కమిషనర్ వెళ్ళి తినే హోటల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే చిన్నపాటి హోటల్స్తో పరిస్థితి ఏంటి, దానిపైన ఏమైనా ఎంక్వైరీ వేసే అవకాశం ఉందా? తప్పకుండా అండి, ఫుడ్ సేఫ్టీ వాళ్ళ కూడా మేము ఇది వాళ్ళ దృష్టికోణ తీసుకెళ్తాం. మేము ఖచ్చితంగా త్వరగా మొత్తం ఏదైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు హోటల్స్ ఉన్నాయో అన్ని ప్రతి హోటల్ని రెగ్యులర్ గా చెక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము నా కళ్ళతో నేను చూసాను కాబట్టి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితిలో వదిలేదో అన్ని హోటళ్ళని మేము సంస్థంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. ఎక్కడ కింద డీవియేషన్ కింద తేడా ఉందా అని ఖచ్చితంగా పరిశుభ్రత పాటించిన వాటి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎస్ సార్. అలాగే ఇలాంటి కలుషితమైన ఆహారాన్ని ఇవ్వడం, ఒక పెద్ద హోటల్ అయినటువంటి గ్రాండ్ హోటల్లో లక్ష్మీ గ్రాండ్ లో ఇలాంటి ఆహారాన్ని ఇవ్వడం భయపడుతూ ఉంటారు. బయట ఎక్కడైనా తినాలన్నా, బయటకు వెళ్ళి వాళ్ళ ఎప్పుడైనా అలా తినాలన్నా భయపడుతూ ఉంటారు. వారికి ప్రజలకు మీరిచ్చే హామీ ఏంటి? ఖచ్చితంగా ఇప్పటి నుంచి రెగ్యులర్ గా ప్రతి హోటల్ మానిటర్ చేయడం జరుగుతుందండి. ఖచ్చితంగా మేము ఈ విషయంలో వాటి మీద కఠినంగా వ్యవహరిస్తాం. ఎటువంటి మా దృష్టికి వాళ్ళు అపరిశుభ్రత పరిశుభ్రత పాటించట్లేదని వస్తే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటామండి. ఇప్పటి నుంచి మీరే స్వయంగా ప్రతిరోజు వాటికి చెక్ చేయడం జరుగుతుందండి. నేను ఎక్కడికి తినడానికి నేను వెళ్ళాలి, ఫస్ట్ నేనే కిచెన్ చెక్ చేసుకుని తర్వాతనే ఫుడ్ డిన్నర్ చేయాలి, మన ఫుడ్ ఆర్డర్ చేయడం జరుగుతుంది. అలా ఫస్ట్ నా నుంచే ఇది మొదలు పెడతా. ఖచ్చితంగా ప్రజలకు నమ్మకం కలిగే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. మహేశ్వరి చెప్పండి. రమేష్ శర్మ. మహేశ్వరి.